అందరికీ నమస్కారం. సో నేను డాక్టర్ మొహమ్మద్ అలీ. నేను చీఫ్ కార్డియాలజిస్ట్గా కిమ్స్ హాస్పిటల్ కర్నూల్లో పనిచేస్తున్నాను. నేను ఇవాళ మీకు ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది గుండె వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయనే దాని గురించి మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒక పర్టికులర్గా ఏదైనా ఒక లక్షణం అనేది గుండె వ్యాధికి ఉండదు. సో గుండెపోటు రావడానికి లక్షణాలు ఏంటి అంటే, చాలామంది చాలా రకాలుగా గుండె నొప్పి, ఈ భాగంలో నొప్పి వచ్చినట్లయితే అది గుండెపోటు అని అంటుంటారు, కానీ అలా ఉండదు. గుండెపోటు రావడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ఆ లక్షణాలు కూడా చాలా వ్యత్యాసంగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో అయితే ఆ లక్షణాలు, దీనివల్ల ఈ జబ్బు, ఈ లక్షణం ఈ జబ్బుకు సంబంధించినది ఖచ్చితంగా చెప్పడానికి రాదు. సో మనం చూస్తూ ఉంటాము, ఈ నాభి నుండి కింద దవడ వరకు గుండె నొప్పి అనేది ఎక్కడన్నా రావచ్చు. నొప్పి అనే కాకుండా ఆయాసం కానీ, గుండె దడ కానీ, నీరసం కానీ, ఇవి కూడా గుండె లక్షణాల కిందనే వస్తాయి. సో ఈ లక్షణాలు ఏవైనా ఉన్నా కూడా అప్పుడు మనం గుండెకు సంబంధించిన టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. సో మామూలుగా జబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఛాతి పట్టేసినట్టు ఉండి, ఛాతి బరువుగా ఉండి, ఇట్లా ఒక వేలతో చూపించలేకపోయి, ఇదంతా బరువుగా ఉంది, నొప్పి వస్తుంది, చెమటలు పడుతున్నాయి, ఆయాసం వస్తుంది అని చెప్పడం, ఇది టిపికల్ గుండెపోటు లక్షణం. ఇది కానీ చాలా తక్కువ మందికే ఉంటుంది. ఇది చాలామందిలో ఏమవుతుందంటే, అన్ఈజీనెస్ అంటే ఇబ్బందికరంగా ఉండడం ఛాతిలో, లేదా చేయి లాగడం, లేదా చెమటలు ఎక్కువ రావడం, లేదా ఎస్పెషల్లీ నడుస్తున్నప్పుడు లేదా మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసం కానీ, చెమటలు కానీ, గొంతులో మంట కానీ, దవడలు పట్టేసినట్టు అనిపించడం కానీ, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా అవి గుండె లక్షణాలే అని మనం చూసుకోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. సో గుండెపోటు లక్షణం అనేది, ఇది ఉంటే ఇది గుండె లక్షణం, ఇది గుండెపోటు వచ్చే గుండెపోటు లక్షణం అనేది చెప్పడానికి రాదనమాట. ఇది దిస్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. సో రెండోది ఏంటంటే, గుండెపోటులో గుండె నరాలు ఏదైతే ఉంటాయో, రక్తానికి సప్లై, గుండెకి రక్తం సప్లై చేసే గుండె నరాలు ఏమైతే ఉంటాయో, అవి మూడు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది అందరికీ మామూలుగా. వీటిలో గుండె పోటు ఎప్పుడు వస్తుంది అంటే, ఆ సంబంధిత రక్తనాళం పూర్తిగా మూసుకుపోయి గడ్డ కట్టినట్టయితే, అప్పుడు అక్కడ ఉన్న గుండె కండరం కొంచెం చనిపోయి దీన్ని హార్ట్ అటాక్ అంటాము. ఇది ఎమర్జెన్సీ. ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్ చేరవలసి ఉంటుంది. 8 మినిట్స్ టైంలో కనుక మనం దాన్ని ఓపెన్ చేసేసినట్లయితే, ఆ కండరం ఏదైతే చనిపోవడానికి రెడీగా ఉందో దాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. సో దిస్ ఈజ్ గోల్డెన్ పీరియడ్ అంటాం దీన్ని, గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఎ హార్ట్ అటాక్. ఫస్ట్ 8 మినిట్స్ ఆర్ రాదర్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు ఫస్ట్ 1 అవర్. ఒక గంటలోపు మనం హాస్పిటల్లో ఉన్నామంటే అది చాలా మంచి అదృష్టం అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఏదైతే రక్తనాళం మూసుకుపోవడం అనేది ఉంటుందో, అది పూర్తిగా 100% మూసుకుపోకుండా 70-90% అట్లా మూసుకుపోయినప్పుడు మనకు నొప్పి రావడం, నడుస్తున్నప్పుడు మాత్రమే ఇబ్బంది కలగడం, ఇవన్నీ వస్తాయి. కూర్చునున్నప్పుడు బాగుంటారు, ఏమి ఇబ్బంది ఉండదు, నడవడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు నొప్పి రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ, ఛాతి పైన బరువుగా ఉండడం కానీ, చెమటలు పట్టడం కానీ, కుడిపక్క చేయి కానీ, ఎడమ చేయి కానీ బాగా లాగేసినట్టు అనిపించడం కానీ, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఈసీజీ సాధారణంగా పడుకోబెట్టి తీస్తాం కాబట్టి నార్మల్గానే ఉంటుంది. సో అది చూసినంత మాత్రాన్ని గుండెపోటు లేదని చెప్పడానికి ఉండదు, ఇంకా కొన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గుండె కండరం నుంచి చిన్న చిన్న అణువులు కొన్ని రక్తంలో కలుస్తాయి, గుండెపోటు కానీ, గుండె ఇంజురీ కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ టెస్టులు చేపిస్తే మనం దానికి సంబంధించిన ఆ టెస్ట్ ట్రోపోనిన్ అని చెప్తాం. కార్డియాక్ ట్రోపోనిన్ అనేది చాలా స్పెసిఫిక్ టెస్ట్. ఇది ఆ టెస్ట్ పాజిటివ్ కనుక వచ్చిన తర్వాత ఖచ్చితంగా గుండె ప్రాబ్లం ఏదో ఉంది అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఈసీజీ నార్మల్గా ఉండి, గుండె స్కానింగ్ కూడా నార్మల్గా ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ కూడా చేసి కన్ఫర్మ్ చేసుకోగలిగితే గుండెపోటు ఉందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఈ బ్లడ్ టెస్ట్ ట్రోపోనిన్ అనేది పాజిటివ్ కనుక ఉన్నట్లయితే, ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, స్టెబిలైజేషన్ అయిన తర్వాత వెంటనే యాంజియోగ్రామ్ చేయించుకోవడం, ఏదైనా బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవడం, అట్లా రక్తనాళాల్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయనేది దాన్ని బట్టి చూసుకొని మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అలానే కొన్నిసార్లు ట్రోపోనిన్ ఐ అనేది కూడా నెగిటివ్ వస్తుంది, అంటే బ్లడ్ టెస్ట్ కూడా నెగిటివ్ వస్తుంది, అయినా కూడా అప్పటికి కూడా మనం ఖచ్చితంగా గుండె ప్రాబ్లం లేదు అని చెప్పడానికి లేదు. సో వీళ్ళని ఏం చేస్తామంటే స్ట్రెస్ టెస్ట్ చేస్తాం. స్ట్రెస్ టెస్ట్ అంటే మనం నడుస్తున్నప్పుడు ఈసీజీ తీయడం జరుగుతుంది. నడుస్తున్నప్పుడు స్టేజ్కి కొంచెం స్పీడ్ పెంచి, కొంచెం యాంగిల్ పెంచి, అలాంటి సిచ్యువేషన్లో మన గుండె పైన ప్రెషర్ ఎంత పడుతుంది, మన బీపీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, హార్ట్ రేట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మనం ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాము
ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఎలా ఉంది, ఏ స్టేజ్లో గుండెకి ఎంత రక్తం అందుతుంది, ఎంత ఆక్సిజన్ శాతం ఉపయోగపడుతుంది అనేది అవన్నీ టెస్ట్ చేసినప్పుడు ఈసీజీలో ఖచ్చితంగా చేంజెస్ అనేటివి వస్తాయి. సో పడుకున్నప్పటి ఈసీజీకి నడుస్తున్నప్పటి ఈసీజీకి ఏమైనా వ్యత్యాసం ఉండి ఈసీజీలో చేంజెస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈవెన్ దెన్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ హార్ట్ ప్రాబ్లం ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళని కూడా మళ్ళీ అగైన్ యాంజియోగ్రామ్ చేయడము లేకపోతే సిటీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేయడము చేసి దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏముంది అనేది చెప్పడానికి వీలుంటుంది. సో మనం ఇవాళ తెలుసుకున్నది ఏంటంటే గుండెపోటు అనేది ఖచ్చితంగా ఇది ఉంటే ఇది గుండెపోటు లక్షణం అనేది చెప్పడానికి లేదు. దీన్ని సిండ్రోమ్ అంటాం, అందుకనే అక్యూట్ కొరనరీ సిండ్రోమ్ అంటే దీన్ని ఒక రేంజ్ ఉంటుంది. ఈసీజీ ఎకో టెస్టింగ్ క్లినికల్ టెస్ట్ అన్నీ నార్మల్గా ఉన్నా కూడా గుండెపోటు ఉండే అవకాశం ఉంది. ఈసీజీలో ప్రాబ్లం ఉండొచ్చు, ఎకోలో ప్రాబ్లం ఉండొచ్చు, ట్రోపనిన్ అంటే బ్లడ్ టెస్ట్లలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ యాంజియోగ్రామ్లో కూడా ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. సో ఇది ఒక రేంజ్ అయితే ఇది ఒక ఇంకో రేంజ్. సో మనం ఈ దీన్ని ఎట్లా టెస్ట్ చేసుకుంటామంటే ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా గుండెకు సంబంధించింది మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సింపుల్ థింగ్, బాగా ఎక్కువ ఇబ్బంది ఉండి చెమటలు పడుతున్నాయి ఆయాసం ఉంది అంటే టిపికల్ హార్ట్ ప్రాబ్లం లాగానే ఉంటుంది, ఎంబడే హాస్పిటల్ పోయి చూపించుకోవడం మంచిది. లేదు కూర్చొని ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేదు, నడుస్తున్నప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బంది అలా అనిపిస్తుంది అన్నప్పుడు ఆ స్ట్రెస్ టెస్ట్ అనేటివి చేయించుకోవడం లేదా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవడం దీనివల్ల మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అంతేగాని నడుస్తున్నప్పుడు కొంతమందికి గ్యాస్ వచ్చినట్టు లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు ఉండడం లేకపోతే జస్ట్ మైల్డ్గా చెమటలు వచ్చి పట్టేసినట్టు అనిపించడం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ అనుకొని వదిలేసుకుంటూ ఉంటారు. సో దాన్ని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. ఫస్ట్ గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు అని అనిపించినప్పుడే దానికి సంబంధించిన గ్యాస్ ట్రబుల్కి ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఈసీజీ ఎకో అండ్ బ్లడ్ టెస్ట్ అనేది బేసిక్ మినిమం. ఇది లేకుండా మనం ఖచ్చితంగా గుండెపోటు లేదు అని చెప్పడానికి రాదు. సో దయచేసి ఇటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి లేదా హాస్పిటల్కి చేరండి. అక్కడ ఉన్న బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.